नमस्ते अंडी आई एम डॉक्टर लिंगेश्वर न्यूमरोलॉजिस्ट एंड पैथोलॉजिस्ट ये व्यक्ति इतने 20वीं तारीख पुटुंटा अंडे नंबर 20 डेट आप तो पुटने व्यक्ति लोग की लाइफ अंदर बड़ा वो हिंच रहे देंगे समस्या लो उन्दर आर्थिक अंग गानी चेसे पनलो गानी वो वाले का वो लंबुने उठे इतने जरिए इनको राउंड उनका लाइफ हो इन्हें अंटे करना का नंबर 2 अंटे चंद्राधिपत्यम सो चंद्राधिपत्यम व्यक्ति की सेंटिमेंट का चाला बहुत अंत का रिलेशनशिप्स के वैल्यू इतार अंदर नम्मतार वीलू नम्मतारो वाले मोसम चेस्तार कष्टाल पालुचेस्तार तद्वारा वीलना मनी इस्ते तिरिगि रादु तीसुकुंटे तिरिगि इव्वलेदु इंत डैमेज एर्पड़े अवकाश 200% मंदि फेस चेस्तू उंटार एंदुकंटे नंबर 2 बर्त नंबर अंटेने वीळ्ळकी मनी इव्वंडि एवरिकैना तेलिसिन वाळ्ळकि कानी बंधुवुलकु कानी लेकपोते बागा उन्न वाळ्ळकि इव्वंडि वाळ्ळु तिरिगि इस्ते अप्पुडु अन्नानु एंदुकंटे ఎప్పుడు ఇవ్వలేడు మీకు ఇస్తే తిరిగి రాదు తీసుకుంటే తిరిగి ఇవ్వని సిచ్యువేషన్స్ కూడా చాలా మంది ఫేస్ చేస్తారు కొంతమంది మాట ప్రకారం ఇచ్చేస్తారు కాకపోతే అది కతి కష్టం మీద ఇస్తారు లేదా ఇవ్వకుండానే వదిలేస్తారు ఎందుకంటే 20వ నెంబర్లో పుట్టిన వ్యక్తులకి బై బర్త్ పేర్లో ఏదో ఒక రకంగా ఒక ప్రాబ్లమాటిక్ నేమే వాళ్ళకు ఉంటుందండి మీకు ఆ పేర్లో ఎందుకు ఉంటుంది అంటే కనుక ఒక మనిషి పుట్టినప్పుడు కంపల్సరిగా పేరు తోనే కదా పరిచయం కావాలి ప్రపంచానికి అంటే ఆ మనిషి యొక్క విలువ మొత్తం కూడా ఆ పేరులో దాగి ఉంటుంది ఇది తెలియకుండా చాలా మంది నేను ఇలా ఉంటానని అలా చేయగలుగుతానని ఇంకోటి ఇంకోటి అనుకుంటుంటారు అదంటే అదంత తప్పండి ఎంత వ్యక్తి అయినా కూడా కావచ్చు ఎంత టాలెంట్ అయినా అయి ఉండొచ్చు కానీ ఎంతో కొంత అదృష్టం ఉంటే తప్ప ఆ వ్యక్తికి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే అవకాశమే లేదు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఆ రకంగా ప్రతి పర్సన్ యొక్క లైఫ్ స్టైల్ కూడా తన పేరు మీద పేరు ఉన్న విలువ మీద ఆధారపడి ఉంటుంది అదే 20వ తారీఖు పుట్టిన వ్యక్తులకి రాంగ్ నెంబర్ కనుక తన పేరులో ఉంది అనుకుందాం అంటే రాంగ్ నెంబర్ అంటే తన పేరులో ఒక 12 కానీ ఒక 16 కానీ ఒక 18 కానీ ఒక 21 కానీ ఇలాంటి నెంబర్లు పేర్లు వచ్చిందనుకో టోటల్ గా ఒక 22 నెంబర్ 22ని బ్లైండ్ అంటారు గుడ్డి సంఖ్య అంటారు 21ని హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు 18ని బ్లడ్ నెంబర్ అంటారు రక్తం కారుతున్న చంద్రుడి సంఖ్య అంటారు 13 నెంబర్ని డెత్ నెంబర్ అంటారు సో ఇలాంటి నెంబర్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా ఫైనాన్షియల్ గా ఒక మంచి స్థాయికి వస్తారంటే వచ్చే క్వశ్చనే లేదు నో డౌట్ అలా వచ్చిన వాళ్ళు ఏమైనా ఉంటే నేను న్యూమరాల్ చెప్పడం ఆపేస్తాను అలా ఉంటుందండి ఎందుకంటే తప్పకుండా ఆ వ్యక్తి సమస్యల్లో ఉన్నాడు అంటే తన పేరులో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ఉంటారు అదర్వైజ్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉండే అవకాశమే లేదు లేదా సక్సెస్ లో ఉన్నారు అంటే వాళ్ళ డేట్ పుట్టిన తేదీ మాత్రమే కాకుండా డేట్ మంత్ ఇయర్ ప్లస్ చేస్తే వచ్చిన డెస్టినీ నెంబర్ అంటారు సో ఆ నెంబర్ అన్నా తన పేరులో మ్యాచ్ అయి ఉండాలి అప్పుడే వాళ్ళ లైఫ్ లో ఒక సక్సెస్ లో ఉంటారు సో కనుక ఏ వ్యక్తి అయినా మీకు ఉదాహరణ మీకు తెలియజేస్తాను సపోజ్ మీ పేరు రామ్ బాబు అనే ఒక పేరు తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను అసలు ఏంటి రామ్ బాబు అనే పేరుకి సంబంధించి ఎటువంటి లైఫ్ ఉంటుందో ఒకసారి క్యాలిక్యులేషన్ ప్రకారం వేసి చూపిస్తాను మీరు చూడొచ్చు ఆర్ ఏఎం బియు రామ్ బాబు సో ఈ రామ్ బాబుని మీరు స్క్రీన్ లో కూడా చూస్తున్నారు చూడొచ్చు సో ఈ రామ్ బాబు పేరు ఇతని యొక్క 20వ తారీఖు పుట్టాడు అనుకుందాం ఇతని యొక్క నేమ్ నెంబర్ ఎంత ఉందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ అంటే నెంబర్ 2 అండి ఏ అంటే 1 ఎం అంటే 4 బి అంటే 2 ఏ అంటే 1 బి అంటే 2 యు అంటే 6 మొత్తం యాడ్ చేస్తే వచ్చే టోటల్ ఎంత 2 3 7 8 9 10 18 వచ్చింది టోటల్ నెంబర్ సో 18 ని బ్లడ్ నెంబర్ బేసిక్ గా బిఎల్ఓఓడి బ్లడ్ నెంబర్ రక్తం ద్వారా తన చంద్రుడి సంఖ్య కష్టాలు లైఫ్ అంతా డ్యామేజ్ వీళ్ళు ఎలా సక్సెస్ అవుతారు ఫైనాన్షియల్ గా అయ్యే అవకాశమే లేదు ఇలాంటి నెంబర్ ఉన్న వాళ్ళు కావచ్చు ఇదే పేరుని మనం పైథాగరస్ పద్ధతి కూడా చూడవచ్చు అదే విధంగా ఇదే పేరుని యాజ్ పర్ జీటీఎల్ పాలసీ సిస్టమ్ ప్రకారం కూడా చూడొచ్చండి సో ఇలా ప్రతి వ్యక్తి కూడా తన పేరులో ఉన్నటువంటి విలువ ఏంటి ఎలా ఉండాలి ఎలా ఉంటే తను సక్సెస్ అవుతాడు సో ఇవన్నీ కరెక్ట్ గా తెలుసుకుని కనుక ముందుకు వెళ్తే అటువంటి వాళ్ళు మాత్రమే లైఫ్ లో ఫైనాన్షియల్ గా ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది రిమైనింగ్ పర్సన్స్ అంతా కూడా ఇబ్బందులు పాలవుతూ ఇలా 18 నెంబరు 12 నెంబరు అదేవిధంగా 21వ నెంబరు సో ఇలాంటివి ఉంటే మాత్రం వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా నిష్ప్రయోజనం ప్రయోజనం లేకుండా లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది దయచేసి ఎవరైనా కూడా కావచ్చు ఒక ఆర్థిక పరమైన విషయాలే కాదండి ఈ ఇలాంటి 18 నెంబర్ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి భార్యాభర్తలు సఖ్యతగా ఉండలేరు 2 పిల్లలు 3 పిల్లలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా 20 నెంబర్ల పుట్టినంతలకు ఉంటుంది సో ఇలాంటివి నుంచి బయటకు రావాలి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా మీ పేరు సరి చేసుకోవాలి మీ పేరు సరి చేసుకుంటేనే మీ లైఫ్ లో అద్భుతమైన మార్పులు ఉంటాయి మీరు
భగవంతుడి పేరు చెప్పాలి, మీరు కానీ నేను కానీ సీఎం కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ భగవంతుడు కూడా ఈయన వెంకటేశ్వర స్వామి దుర్గాదేవి లక్ష్మీదేవి అంటే భగవంతుడికి తప్పది పేరు పెట్టుకోవడం మానవాళికి పేరు ఎంత ఇంపార్టెన్స్ ఆలోచించండి. కనుక మీ పేరుని మీరు సరి చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఫైనాన్షియల్ గా ఒక మంచి స్థాయిని మీరు ఖచ్చితంగా లీడ్ చేయొచ్చు, ఒక మంచి రిలేషన్షిప్ ను కూడా ఫాలో అప్ చేసుకునే అవకాశం మీ లైఫ్ కు చేరుతుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీరైతే కూడా సక్సెస్ తప్పకుండా ఉండాలని కోరుకున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.